ఆయుష్ సమస్యలపై విశ్లేషణ, భవిష్యత్ సమస్యల పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి. అనంతపురం. ఆయుష్ వైద్య రంగంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని మెడికల్ అసోసియేషన్ నాయకులు కోరారు. సోమవారం అనంతపురం నగరంలో ఆర్ఏఎంఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పోగుల కుమారయ్య గారి కార్యాలయంలో రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ వీరబోయిన నాగేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు డాక్టర్ బండారు నాగేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎన్ తిరుపతి నాయుడు, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ పోగుల కుమారయ్య, జనరల్ సెక్రటరీ డాక్టర్ చంద్రధర్రావు, ట్రెజరర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ డాక్టర్ భూమా నరసింహారెడ్డి, డాక్టర్ పోగుల నాగేంద్రబాబు, డాక్టర్ పేక్షావళి, డాక్టర్ సునీల్, డాక్టర్ శాంతిప్రియ, డాక్టర్ ముక్తాన్ అహ్మద్, డాక్టర్ వినోద్, డాక్టర్ పరమేష్ రెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షులు డాక్టర్ రామకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులు డాక్టర్ వెంకట బాలకృష్ణ, కోశాధికారి డాక్టర్ జీవీఎన్ రమేష్, డాక్టర్ పివి రమేష్, స్టూడెంట్ వింగ్ కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీ నరసయ్య హాజరయ్యారు. ముందుగా ముఖ్య అతిథిగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యవర్గ సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఆయుష్ వైద్యానికి ప్రజాదరణ ఉన్నప్పటికీ ప్రభుత్వం నుండి ఆదరణ కరువు కావడం దురదృష్టకరమన్నారు. ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులను ఆయుష్లో మెరుగైన వైద్యం ఉందని, అలాంటి ఆయుష్ను నిర్లక్ష్యం చేయడం ఆందోళన కలిగిస్తుందన్నారు. ఇప్పటి వరకు ఆయుష్ విభాగాలను భర్తీ చేయడం లేదని, బడ్జెట్ కేటాయింపులో కూడా అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం ఆయుష్ వైద్యం యొక్క ఔన్నత్యాన్ని గురించి బడ్జెట్ కేటాయింపులో సముచిత స్థానం కల్పించడంతో పాటు తక్షణమే పోస్టుల భర్తీ చేయాలని కోరారు. రాష్ట్ర ఆయుష్ మెడికల్ అసోసియేషన్ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి సుదీర్ఘంగా చర్చించి పలు తీర్మానాలు చేశారు. సో నాతోనే ప్రారంభిస్తాను. నా పేరు వచ్చి డాక్టర్ పి కుమారయ్య. నేను హోమియోపతి డాక్టర్ నుండి, కడప కాలేజ్ స్టూడెంట్. వెయిట్ వచ్చి దగ్గర దగ్గర 33 సంవత్సరాలు అయిపోయింది. మా అబ్బాయి ఎక్కడున్నాడు, హోమియోపతి డాక్టర్. సో నా హోటల్ కూడా హోమియోపతి డాక్టర్. వాళ్ళిద్దరు కూడా మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా భగవాన్ బుద్ధ కాలేజ్లో పనిచేస్తున్నారు. సో నా ఫ్యామిలీ అంతా కూడా నేను హోమియోపతి క్లినిక్ స్టార్ట్ చేశాను. అది వేరే దేశాల. సో కాగితాల ఫ్రంట్లో గవర్నమెంట్ ఐటీ దగ్గర హోమియోపతి క్లినిక్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ నెల నుంచి స్టార్ట్ చేశాను. అది ఎంత అంటే 3 మాత్రం. సో అది అనమాట, అది సార్ విద్వంతో తెలుసుకుంటాను. చెప్పడంలో సో మంచి హోమియోపతి ప్రాక్టీస్ కన్నా అయితే సగర్వంగా ఒక రకంగా సంతోషంతో తెలియజేస్తున్నారు. మంచి హోమియోపతి ప్రాక్టీస్ అనంతరం చాలా మంది హోమియోపతి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ దాంట్లో నేను కూడా మంచి ప్రాక్టీస్ చేశాను. తర్వాత రాష్ట్రీయ ఆయుష్ మెడికల్ అసోసియేషన్ ప్రారంభించిన తర్వాత పెద్దలు డాక్టర్ నాగేశ్వర గారు, గోకుల్ నాగేశ్వర గారు, అక్కడ ఉన్నటువంటి రామకృష్ణ నాగేశ్వర గారు, వీళ్ళందరూ నాతో ప్రత్యేకంగా రామాను స్పాసగా భావిస్తూ ఎక్కువ కాలం రామాను ఎలా డెవలప్ చేయాలని ఆశిస్తూ ఎక్కువ ఆలోచించే వ్యక్తుల్లో నేను కూడా ఉంటాను. నేను అనంతపురంలో ఉంటాను. సార్ గారు, రమేష్ గారు, పరమేశ్వర రెడ్డి గారు పాల్గొనవలసిన తెలుపుతున్నాను. ఒకసారి సన్మానం చేస్తాను. ముందు రాబోతే కాదు టైం ఎంత అయిందో తెలియదు. రాష్ట్రీయ ఆయుష్ మెడికల్ అసోసియేషన్ తరఫున ఈరోజు అనంతపురంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన కార్యవర్గ సభ్యులంతా సమావేశమయ్యాము. ఈరోజు జిల్లా తరఫున ఒక్కొక్క జిల్లా వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పి ఆయుష్ మెడికల్ అసోసియేషన్ ఎట్లా డెవలప్ కావాలా, ఎట్లా ఏమేమి వాళ్ళ యొక్క అజెండా అంతా మేము డిస్కస్ చేసినాం ఈరోజు. అంటే స్టూడెంట్ లెవెల్ నుంచి అదే వివిధ వాళ్ళ డిఫికల్టీస్ ఏమేమి ఉన్నాయి, అదేవిధంగా ఏ విధంగా మన జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయుష్ డాక్టర్లను అందరినీ ఒక సమావేశపరిచి వాళ్ళ యొక్క డిఫికల్టీస్ అవన్నీ ఏమేమి ఉంటాయి అవన్నీ వాటి గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత వారి యొక్క పర్సనల్ ఇష్యూస్ కూడా అందరినీ ఒక గూటికి తీసుకొచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి, వృత్తిరీత్యా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక్కొక్క జిల్లా నుంచి ఎవరిని వాళ్ళని ఎంచుకోవడం కూడా జరిగింది. ఇంకా మిగతా విషయాలు మన డాక్టర్ నాగేశ్వర గారు మాట్లాడతారు. రాష్ట్రీయ
ఆయుష్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతపురంలో ఈరోజు జరిగింది, నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి రాష్ట్రీయ ఆయుష్ మెడికల్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు చేయడం జరిగింది. ఇందులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఆయుష్ వైద్య విధానాల పట్ల జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేంటి, తర్వాత ఆయుష్ వైద్య విధానంలో కొన్ని లోపాలు ఏమైతే ఉన్నాయో దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి కేంద్ర ప్రభుత్వము ఎంతో ఇంట్రెస్ట్ చూపించి ఆయుష్ వైద్య విధానాన్ని అభివృద్ధి చేయడానికి ఈ ప్రజెంట్ ప్రభుత్వం చాలా ముందుకు పోతూ ఉంది. దాని ఫలితాలు మాత్రం ప్రజలకు అందడం లేదు. అందుకని మన ఆయుష్ డాక్టర్స్ని అందరినీ ప్రభుత్వానికి వినవించుకునేది ఏంటంటే, ఆయుష్ డాక్టర్ల తరపున ఆయుష్ వైద్య విధానంలో గత 15 సంవత్సరాలుగా పోస్ట్ ఫిలప్ చేయడం లేదు, తర్వాత ఆయుష్ మెడికల్ కాలేజెస్ చాలా తక్కువగా ఉన్నాయి, అన్ని ప్రైవేట్ రంగంలో ఉన్నాయి, ప్రభుత్వ రంగంలో ఏమీ లేవు, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్స్ కూడా ఆయుష్ దీంట్లో చాలా తక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ప్రైవేట్ ప్రాక్టీసులు చేసుకునే వాళ్ళకి కానీ ప్రభుత్వం తరపున ఎటువంటి ఏదో కొంతవరకే తప్ప ఎక్కువ ప్రభుత్వం తరపున ఎంకరేజ్మెంట్ అనేది ఏం లేదు. దీని గురించి విస్తృతంగా చర్చించి మన దీని లోటుపాట్లు ఏమైతే ఉన్నాయి దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి నిర్ణయం తీసుకున్నాము. దాంతోపాటుగా ఆయుష్ వైద్యులందరినీ సంఘటితం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి మనము బలంగా మన వాణి వినిపించడం వలన ప్రభుత్వం కదిలించినట్లు అవుతుంది. కొత్తగా వచ్చే ఆయుష్ డాక్టర్లకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి కానీ ఆయుష్ వైద్య విధానాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడానికి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ఆయుష్ వైద్య క్యాంపులు కండక్ట్ చేయడం జరుగుతుందని నిర్ణయం తీసుకున్నాము. దాంతోపాటుగా మన ప్రజలకు మెరుగైన వైద్య సేవలు ఎన్నో చాలా వైద్య విధానాలు ఎక్కడ తగ్గినటువంటి ఎన్నో జబ్బులను ఆయుష్ వైద్య విధానమైనటువంటి ఆయుర్వేదిక్, హోమియోపతి, యునాని, న్యాచురోపతి వైద్య విధానాలతో చాలా డబ్బులు తక్కువ ఖర్చుతో తగ్గించేటువంటి వైద్య విధానం మన ఆయుష్ వైద్య విధానాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవడానికి మనం కృషి చేయాలని నిర్ణయించడం జరిగింది. రోజు రోజుకి ప్రజల ఆరోగ్య పరిస్థితులు క్షీణించిపోతూ ఉన్నాయి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుని ఆయుష్ వైద్య విధానాన్ని ప్రోత్సహిస్తూ ఉంది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. ఆర్బిఎస్కే అనే కార్యక్రమాన్ని కూడాను మర్చిపోయినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీడియా ద్వారా మరోసారి గుర్తు చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కూడా ఆర్బిఎస్కే ప్రభుత్వం ఆధీనంలో చాలా సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది. ఈ కార్యక్రమం ఏంటంటే పుట్టినటువంటి పిల్లల్లో, స్కూల్ పిల్లల్లో, విద్యార్థి దశల్లోనే చిన్నపిల్లల్లో వాళ్ళకు ఉన్నటువంటి లోపాలను గుర్తించి వాటికి వారికి అందరికి కూడా ప్రభుత్వం వైద్య సేవల్ని అందించేటువంటి కార్యక్రమం ఆర్బిఎస్కే. దాన్ని గత ప్రభుత్వము టీడీపీ హయాంలో ముఖ్యమంత్రి బాల సురక్ష అనేటువంటి పేరు మీద కాంట్రాక్ట్ బేస్ మీద అవుట్ సోర్సింగ్ కింద నడపడం జరిగింది. ఆ ప్రభుత్వంలో కూడా చాలా విఫలాలు పొందారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెరుగైనటువంటి వైద్య సేవలు ప్రజలకు ఆయుష్ డాక్టర్ల ద్వారా, ఆర్బిఎస్కే ప్రోగ్రాం ద్వారా, ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము, దీని కింద అందిస్తారని మేము నమ్మి ఈ ప్రభుత్వానికి ఓట్లు వేసాము. కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా ఆర్బిఎస్కే అనే ప్రోగ్రామ్ను కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి నేడు నెలకొంది. పూర్తిగా ఆయుష్ వైద్యంలో ఉన్నటువంటి డిస్పెన్సరీల్లో డాక్టర్లను, ఆయుష్ డాక్టర్లను నియామకాలు చేపట్టాల్సినటువంటి పరిస్థితి పోయి పూర్తిగా ఆయుష్ డిస్పెన్సరీలను కూడా క్లోజ్ చేస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో మేము ఈ రాష్ట్ర స్థాయి రాష్ట్రీయ ఆయుష్ మెడికల్ అసోసియేషన్ యొక్క బలోపేతం గురించి కూడా మేము ఇక్కడ చర్చించడం జరిగింది. మరోసారి మేమందరం కూడాను కరోనా ప్రభావం తర్వాత ప్రభుత్వం దృష్టికి మా సమస్యలన్నింటినీ కూడా తీసుకెళ్ళి మాకు ఆయుష్ వైద్యం ద్వారా ప్రజలందరికీ కూడా మెరుగైనటువంటి వైద్య సేవల్ని మా ద్వారా అందించేటువంటి ప్రయత్నం చేసేటువంటి అవకాశాలను కల్పించమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మీడియా ద్వారా వేడుకుంటున్నాము. దయచేసి ఆయుష్ వైద్యాన్ని బతికించండి, సమాజానికి మెరుగైనటువంటి వైద్యాన్ని అందించండి. రాష్ట్రీయ ఆయుష్ మెడికల్ అసోసియేషన్ విస్తృత కార్యవర్గ సమావేశం అనంతపురంలో జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో పాటు గౌరవ అధ్యక్షులు గోకుల నాగేశ్వరరావు గారు, రాష్ట్రీయ ఆయుష్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ బండారు నాగేశ్వరరావు గారు మరియు స్టేట్ కమిటీ స్టూడెంట్ సెల్ విభాగం డాక్టర్ లక్ష్మీనరసయ్య గారు
వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ సమావేశానికి రావడం జరిగింది. దానితో పాటు ప్రతి జిల్లా నుంచి అధ్యక్షులు, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్లతో పాటు ఈ సమావేశానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం ఉద్దేశం ఏంటంటే, భారతదేశం అంతటా రోజు రోజుకు ప్రజల్లో ఆదరణ పెరుగుతున్నటువంటి గొప్ప ఆయుష్ సిస్టమ్ అయినటువంటి సిస్టాన్ని ప్రభుత్వ పరంగా అనుకున్నంత ఆదరణ మాకు లభించడం లేదు. అందుకోసమే ఈరోజు జిల్లాల నుంచి ఆయుష్ డాక్టర్లు అందరినీ కూడా సమీకరించి వాళ్ళందరినీ కూడా ఒక గొప్ప అసోసియేషన్గా అవతరించేటట్టు చేస్తున్నాం. మరి ఈ అసోసియేషన్లో హోమియో డాక్టర్లు, ఆయుర్వేద డాక్టర్లు, యునాని డాక్టర్లు, నేచురోపతి, సిద్ధ, ప్రైవేటు, గవర్నమెంట్, ఆల్ సిస్టమ్ ఆఫ్ డాక్టర్స్ ఈ అసోసియేషన్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. అంతేకాకుండా ప్రతి కాలేజీ నుంచి విద్యార్థి విభాగాన్ని కూడా మేము ఈ అసోసియేషన్లో మెంబర్షిప్ తీసుకోవడం జరుగుతుంది. మేమందరం కూడా గొప్ప శక్తిగా ఎదిగి ఆయుష్ సిస్టంలో ఉన్నటువంటి ఏమైతే హక్కులు మేము కోల్పోతున్నామో ఆ హక్కులను సాధించే దానికోసం గట్టిగా మేము ప్రయత్నం చేస్తామనే ఉద్దేశంతో ఎన్నో తీర్మానాలు చేసుకోవడం జరిగింది. విడతల వారిగా ప్రభుత్వం దృష్టికి దీన్ని తీసుకెళ్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి జై జై ఆయుష్, జై రామ. ఆయుష్ డాక్టర్ల యొక్క ఐక్యత, ఆయుష్ డాక్టర్ల ఐక్యత వర్ధిల్లాలి. ఆయుష్ డాక్టర్ల ఐక్యత వర్ధిల్లాలి. 2014లో ఆయుష్ డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేసింది. ఆయుష్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన తర్వాత కూడా మనకు ఆంధ్రప్రదేశ్లో మాత్రం హెల్త్ డిపార్ట్మెంట్ కిందనే ఆయుష్ డిపార్ట్మెంట్ ఉంది. దీనివల్ల చాలా ఇబ్బందులు ఆయుష్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఆయుష్ డిపార్ట్మెంట్ను సపరేట్ వింగ్గా పెట్టి దానికి ఒక మినిస్ట్రీ సపరేట్ ఇస్తే ఆయుష్ ప్రజలందరూ కూడా హెల్ప్ఫుల్గా ఉంటుందని కోరుకుంటున్నాను. నమస్తే. రాష్ట్రీయ ఆయుష్ మెడికల్ అసోసియేషన్ తరపు నుంచి, మా యొక్క అసోసియేషన్ తరపు నుంచి ప్రధానంగా మేము ఇక్కడ ఏమైతే మేము డిస్కస్ చేసుకున్నామో ఆ విషయము మన రాష్ట్రంలో ఉన్న ఆ 5 సిస్టమ్స్, ఆయుర్వేద, హోమియోపతి, నాచురోపతి, యునాని ఏ విధంగా పబ్లిక్కి అందుబాటులోకి రావాలి, మేము ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, దానికి అభివృద్ధికి తీసుకోవాల్సిన నిర్ణయాలు ప్రభుత్వం నుంచి మాకు సరిగా రావడం లేదు, ఈ అభివృద్ధికి తీసుకోవాల్సిన నిర్ణయాలు ఆ స్టాండర్డ్స్ మీద మేము పోరాడి మా యొక్క ఆయుష్ యొక్క సిస్టమ్స్ని అభివృద్ధి చేసుకోవడం కొరకు మా ఆయుష్ మెడికల్ అసోసియేషను ప్రయత్నిస్తాము. థ్యాంక్ యూ సార్.